హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త పథకం అయితే పెట్టనుంది సో మీ అందరికీ తెలిసిందే లాక్డౌన్ అనేది మే ముప్పై ఒకటో తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు మనకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పథకం త్వరలోనే అమలు చేస్తామనేసి చెప్పారు సో దానికి సంబంధించిన అర్హుల లిస్టు ఇచ్చారు సో ఈసారి ప్రతి అర్హుడికి పదివేల రూపాయలైతే ఇస్తామనేసి చెప్పారు సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదు సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో నాయిని బ్రాహ్మణులకు రజకులకు అలాగే దర్జీలకు అందరికీ ఆర్థిక సహాయం చేస్తామనేసి చెప్పారు వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అర్హులున్న ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇస్తామనేసి ఎప్పుడో ప్రకటించారు సో చాలా మంది ఈ పథకం కోసం వెయిట్ చేస్తున్నారు మాకు ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు టైలర్స్కి కానీ రజకులకు కానీ లేదా వీళ్ళందరికీ ఇచ్చే సహాయం ఇప్పుడు ఇస్తే చాలా బాగుంటుందని అసి అంటున్నారు సో ఇది ప్రభుత్వం కన్సైడర్డ్ చేసిందండి సో ఎవరికి ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయిని బ్రాహ్మణులంటే అలాగే నాయిని బ్రాహ్మణులు అలాగే రజకులు అంటే ఎవరు అలాగే దర్జీలు అంటే ఎవరు మనం చూద్దాము నాయిని బ్రాహ్మణులు అంటే ఎవరో కాదండి బార్బర్స్నే నాయిని బ్రాహ్మణులుగా అయితే పిలుస్తారు సో ఇది కుల కులవృత్తిగా అయితే వస్తుంది నాయిని బ్రాహ్మణులని బార్బర్స్ అంటారండి సో అలాగే మనం రజకులను చూసుకుంటే ఎవరైతే బట్టలు ఉతుకుతూ ఉంటారో అంటే సాకలి వాళ్ళని అయితే మనం రజకులు అనేవి పిలుస్తారు సో అలాగే దర్జీలు అంటే ఎవరంటే మనకు టైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దర్జీలు అని పిలుస్తారు సో ఈ ముగ్గురిని కలిపి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు అయితే ఇస్తామనేసి చెప్పారు సో ఈ పథకం కింద ఎంతమంది అర్హులు ఉన్నారు ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సో ఎక్కడ చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాయిని బ్రాహ్మణులు దర్జీలు రజకులు ఉండవలసిన అర్హతల గురించి అయితే చెప్తాను మనకు లిస్ట్ అయితే వచ్చింది ఆ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలో చెప్తాను వీళ్ళందరికీ తప్పకుండా రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తారు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇస్తారు దీనికి సంబంధించిన మన వాలంటీర్ల ద్వారా అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్నారు సో ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళ యొక్క అర్హుల లిస్టు కూడా వాలంటీర్లకైతే ఇచ్చారు అలాగే దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో పెట్టబోతున్నారండి సో ఇది ఎప్పటి నుంచి పెట్టబోతున్నారనేది లాస్ట్లో అయితే చెప్తాను అలాగే ఇప్పుడు దీనికి ఈ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ తొందరలోనే పదివేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే పడనుంది సో చాలామందికి అకౌంట్లో ఏ విధంగా పడుతుందని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో మీరు ఫిల్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ నెంబరు అలాగే మీ యొక్క ఐఎఫ్సి కోడ్ అలాగే మీ యొక్క పేరు మీ యొక్క బ్రాంచు మీ యొక్క బ్యాంక్ పేరు సో ఇవైతే ఫిల్ చేసి ఉంటారు సో సో ఎవరైతే కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే పదివేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే పడుతుందండి ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే గనుక మీరు ఒకవేళ ఐఎఫ్ఐసి కోడ్ సబ్మిట్ చేయలేదు అనుకున్నా కానీ ఒకవేళ మీ యొక్క బ్యాంకు మీ యొక్క పేరు సబ్మిట్ చేయలేదు అనుకున్నా కానీ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయలేదు అనుకున్నా కానీ మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క వాలంటీర్ని అయితే కలవండి అతను మీకు మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాడు అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలో రజకులకు నాయి బ్రాహ్మణులకు దర్జీలకు పదివేల రూపాయలు జూన్ తొలివారంలో జగనన్న చేదోడు పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది ఈ పథకం కింద రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలకు పదివేల రూపాయలు ఇవ్వనుండగా నేరుగా వారి అకౌంట్లో ఇవి జమ చేయనున్నారు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా మొత్తం రెండు లక్షల మంది అర్హత సాధించారు వీరి పేర్లను మే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు కాగా ఈ పథకం ద్వారా ఏటా పదివేలు సాయం చేయనున్నారు సో ఇది ఆల్రెడీ లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఇచ్చేశారండి ఈ రోజు నుండి డిస్ప్లేలో పెట్టారు ఒకవేళ ఈ రోజు కనుక డిస్ప్లేలో లేకుంటే ఎందుకంటే ఈ రోజే లిస్ట్ అనేది వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రింట్ తీసి ఒకవేళ అతికించకపోయినా రేపైనా అతికిస్తారండి సో ఈ లిస్టు ఎవరి ఈ లిస్టులో కనుక ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందిస్తామని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఒకవేళ మీరు అప్లై చేసుకోకుంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి అలాగే దీనికి సంబంధించి జూన్ తొలివారంలో జగనన్న చేదోడు పథకం ద్వారా మనకు రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలు దర్జీలు అంటే టైలర్స్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు గవ ప్రభుత్వం అయితే అందించనుంది సో అలాగే దీనికి సంబంధించి బార్బర్స్కి చెక్ చేసి వాలంటీర్స్ వాళ్ళకి సాధికార సర్వే చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసిన వాళ్ళకు మాత్రమే ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు అయితే రానున్నాయి సో అలాగే మీరు ఒకవేళ అప్లై చేసుకోకుండా మీరు వెంటనే అప్లై చేసుకోండి అలాగే దీనికి సంబంధించి అరువుల లిస్ట్ అనేది మీరు వెంటనే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లే చేయనున్నారు మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఒకవేళ మీరు పేరు కనుక లేన లేకున్నట్లయితే దానికి కింద ఏంటంటే ఒక ఫామ్ అయితే ఉంటుంది సో మీ మీ పేరు లేకున్నా కానీ మీకు కింద ఏ విధంగా అప్లై చేసుకోవాలి మళ్ళీ అనేది దానికి సంబంధించి కింద ఒక ఫామ్ అయితే ఉంటుంది ఆ ఫామ్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు వాలంటీర్స్ దగ్గర కన్సల్ట్ అవ్వండి వాళ్ళు అయితే మీకు డీటెయిల్స్ చెప్తారు ఒకవేళ వాలంటీర్స్ కూడా మీకు మీకు హెల్ప్ అనేది చేయకపోతే మీరు వన్ నైన్ జీరో టూ అయితే నంబర్ అయితే ఉంది సో ఆ నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏంటనే డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్